సో రీసెంట్గా కూటమి నుంచి ఒక మేనిఫెస్టో అయితే రావడం జరిగింది, ముఖ్యంగా ఈ టీడీపీకి కానీ జనసేనకు కానీ బీజేపీ కానీ ఈ ముగ్గురు వ్యక్తులు కూడా దాన్ని రిలీజ్ చేయడం మనం చూసాం, ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇందులో సూపర్ సిక్స్ అని చెప్పేసి కొన్ని పథకాలు అయితే రావడం జరిగింది. సో పథకాలు ఏ రకమైనవి, అవి జనాలకు ఉపయోగపడతాయా? సో దాని గురించి ఇప్పుడు ఈ సూపర్ సిక్స్ అని అన్నారు కదా మీరు, సూపర్ సిక్స్ అనేది ప్రజలకు ఉపయోగపడేలాగా అంటే సూపర్గా ఉండేలాగా తెలుగుదేశం రిలీజ్ చేసింది. ఎప్పుడంటే రాజమండ్రి మహానాడులో. ఈ సూపర్ సిక్స్లో మీకు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉపయోగపడేలాగా, అందరికీ వాళ్ళకి ఒక భృతి దొరికేలాగా, వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా అట్లీస్ట్ బేసిక్ సార్ బేసిక్ ఎమ్యూనిటీస్ అంటాం కదా, అంటే కనీస అవసరాలు తీరేలాగా వాళ్ళు దీన్ని రూపొందించారు. ఇందులో మీకు మహిళలకి నెలకు 1500, తర్వాత నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి కింద నెలకి 3000 కానీ, లేకపోతే వాళ్ళకి పెట్టుబడి కింద ఒక 20 లక్షలు సంవత్సరం అంటే వాళ్ళు ఏదైనా మొదలు పెడతాము వ్యాపారం అంటే ఒక 20 లక్షలు కానీ, తర్వాత 3 ఉచిత సిలిండర్లు, తర్వాత ఉచిత బస్సు ప్రయాణం. ఉచిత బస్సు ప్రయాణం దగ్గర మనం ఏం మాట్లాడుకోవాలంటే, ఉచిత బస్సు ప్రయాణం పెట్టగానే చాలా అందరూ గగ్గోలు పెట్టారు, ఇది సాధ్యం కాదు. తర్వాత ఏమో ఆటోలు వాళ్ళందరూ గొడవలు చేశారు మీకు గుర్తు, ఇక్కడ తెలంగాణలో. ఎందుకు చెప్తున్నామంటే మనం ఆటోలు వాళ్ళు అదే ఆటో వాళ్ళు ఇవాళ మీరు వెళ్ళి అడగండి ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల మీకు నష్టం జరిగిందని. మీరు ఒక ఆటో ఎక్కాలంటే ఈరోజు ఎంత కష్టం తెలుసా అండి, ఒక 10 ఆటోలు అడిగినా కూడా వాడు మీరు వెళ్ళే మార్గంలో రాడు వాడు. తర్వాత ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉపయోగించుకోకుండా ఉన్నారా? ఉపయోగించుకుంటున్నారు కదా. సో ఏదైనా కూడా మనం ఏదైనా ఒకటి కొత్తది తీసుకొచ్చామనుకోండి దాని మీద నెగిటివ్ వస్తుంది, నెగిటివ్ వచ్చిందని భయపడకూడదు. ఇప్పుడు పత్రికలు ఉండగా ఛానల్స్ వస్తే ఇంకేముంది పత్రికల పని అయిపోయింది అన్నారు, ఎక్కడైపోయింది? మనం పొద్దున్న లేచి కాఫీ తాగుతూ పత్రిక చదవకుండా ఉంటామా? సో ఏ కొత్తది వచ్చినా కూడా మంచి చెడులు విశ్లేషించుకోవాలి. అలాగా ఈ బస్సు ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలకి చాలా ఉపయోగకరంగా ఉంది, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు భర్త మీద ఆధారపడకుండా వాళ్ళ సొంత ఊరికి వెళ్ళచ్చు, వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళచ్చు, లేకపోతే అమ్మా నాన్న వాళ్ళకి మీకు తెలుసా మీకు చాలా చోట్ల భర్త మీద ఆధార పడినా పడకపోయినా భర్త డబ్బులు ఇస్తే టికెట్ తీసుకుని వెళ్ళొచ్చు కదా మేడం, ఇలా కూడా ఎందుకు వెళ్ళాలి, వాడిని అడుక్కుని వెళ్ళాలి. మీకు ఇంకో సంగతి తెలుసా, ఇప్పుడు భార్య పుట్టింటికి వెళ్ళాలనుకోండి అంటే ఒక ఆడపిల్ల తల్లిదండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పటికి కూడా కొన్ని చోట్ల ఉంది, మీరు నమ్మితే నమ్మండి, పుట్టింటి వాళ్ళు ఆవిడకి రాను పోను ఖర్చులు ఇవ్వాలి, మీకు తెలుసా, ప్రయాణ ఖర్చులు ఇవ్వాలి. చిన్నప్పుడే కాదు ఇప్పుడు కూడా చాలామందికి అది ఉంది, పుట్టింటికి వెళ్ళాలంటే భర్త ఇవ్వడు అత్తవారు ఇవ్వరు. సో రాను పోను ఖర్చులు వాళ్ళ అమ్మా నాన్న పెట్టుకోవాలి, లేకపోతే అన్నగారు పెట్టుకోవాలి. సో ఈరోజు వీళ్ళు ఆధారపడక్కర్లా, హ్యాపీగా వాళ్ళు పుట్టింటికి వెళ్ళచ్చు. అంటే అందులో ఉండే లోతుపాతలు అధ్యయనం చేశాక వీళ్ళు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. తర్వాత రైతులకి సంవత్సరానికి 20,000 ఆర్థిక సాయం, ఇలా మొత్తం 6 పెట్టారండి. అయితే మొన్న వాళ్ళు మేనిఫెస్టో విడుదల చేశాక మీరు చెప్పినట్టుగా ఈ 6 ఇంక్లూడ్ చేశారు, చేస్తూ తెలుగుదేశం జనసేన బీజేపీ 3 కలిసి 25 పథకాలు తీసుకొచ్చాయి. అందులో కూడా అన్నీ చాలా చక్కగా ఉన్నాయి, అంటే వాళ్ళు అదేంటది తల్లికి వందనం మాతృవందనం అని, అమ్మకి నెలకి 1 పిల్ల ఉంటే 15,000, ఇద్దరు ఉంటే 30,000, అంటే మొత్తానికి 30,000 వాళ్ళు ఇస్తున్నారు సంవత్సరానికి. దానివల్ల ఇద్దరు పిల్లలు చదువుకోవటానికి అవుతుంది. అదే జగన్మోహన్ రెడ్డి ఒకళ్ళకే ఇచ్చాడు, గతంలో 15,000 ఇచ్చి 13,000 తల్లికి వెళ్తుంది, 2,000 వచ్చి ఆ బడి నిర్వహణకిను, తర్వాత బాత్రూములు వాటి మెయింటెనెన్స్కి వాటికని 2,000 తీసేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు, 17,000 చేసి 17,000 అమ్మకిస్తారు, 2,000 వాళ్ళు తీసేసుకుంటారు. 2,000 పెంచినాడు, 2,000 పెంచింది అక్కడికి వెళ్ళిపోతుంది, అది ఎవరి జేబుల్లోకి వెళ్తుంది, మళ్ళీ ప్రభుత్వం జేబుల్లోకి వెళ్తుంది. అంటే ఒకప్పుడు 13,000 కదా మేడం, ఇప్పుడు 15 వెళ్తుంది కదా. ఇప్పుడు వీళ్ళు ఇద్దరికి ఇస్తున్నారని తెలుసు, సూపర్ సిక్స్ వచ్చాక కూడా ఆయన 10 చేశాడు, వీళ్ళు మేనిఫెస్టో వస్తుందని తెలిసాకే చేశాడు తెలుసా మీకు. తర్వాత నెలకి ఇప్పుడు వీళ్ళది ఎవరిది నిరుద్యోగులకి ఇప్పుడు 4,000 కదా వాళ్ళకి సంవత్సరం, ఇది నెలకి ఇప్పుడు 4,000 చేశారు తెలుగుదేశం వాళ్ళు. ఆయన ఏమన్నాడు, 3,000 ఉంది, 3,500 చేశాడు, 28, 29 250 పెంచుతా ఇది పెంచుతానన్నాడు. అదేమన్నా అర్థం ఉందా? ఇప్పుడు నీకు నీ అపోజిషన్ వాళ్ళు 4,000 చేస్తారని నీకు తెలిసి కూడా నువ్వు 4,000 చేయాలి, 4,500 చేయాలి, అది కూడా వెంటనే ఇంప్లిమెంట్ చేస్తానన్నాలి, అది కూడా చేయలేదు. ఇప్పుడు ఈ పెన్షన్ ఏదైతే ఉందో, నేను పెన్షన్ గురించి మాట్లాడుతున్నా, ఈ పెన్షన్ ఇప్పుడు 3,000 కదండి,
ఇప్పుడు ఈ పెన్షన్ కోసం 3 నెలలుగా వాళ్ళ నాన్న తిప్పలు పెడుతున్నాడుగా, ఎవరు వాలంటీర్స్ లేరు, మేము చేయలేకపోతున్నాం అన్నాడు. అక్కడ మీకు గుర్తుంటే వీళ్ళెవరు అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె చేసినప్పుడు వాళ్ళని రోడ్డుకి ఇడ్చి, వాళ్ళని రోడ్డు మీద వాళ్ళని చీర పట్టుకుని ఇడ్చి లాగి అన్నీ చేశారు కదా. మీరు విధుల్లోకి రాకపోతే మేము వేరే వాళ్ళని విధుల్లోకి తీసుకుంటామని అన్నారు మీకు గుర్తుంటే. మరి అదే మాట అంగన్వాడీలకు ఎందుకు చెప్పలేదు, సారీ వాలంటీర్లకు ఎందుకు చెప్పలేదు? వాలంటీర్స్ అందరూ రాజీనామా చేశారు కదా. ఎవరు చేశారు? 8,000 మంది చేశారు. 8 లక్షల మంది ఉన్నారు మీకు, అది కూడా 8,000 మంది వాలంటరీగా చేయలేదు వాళ్ళు, బలవంతంగా చేయించారు కొన్ని చోట్ల. అది కూడా వాళ్ళే రాజీనామా లేక ఒకే ఫార్మాట్లో తీసుకొచ్చి బలవంతంగా చేయించారు. ఇప్పుడు ఏ వాలంటీర్ అయినా రిజైన్ చేస్తాడండి? తెలుగుదేశం 10,000 చెప్పింది కదా, వాళ్ళు 2019లో 5,000 ఇస్తున్నారు, 2024 వరకు అదే 5,000 కొనసాగుతోంది. ఒక 1,000 పెంచాడా? మేడం ఒక విషయం అడుగుతాను. చెప్పండి. వాలంటీర్ అనే వ్యక్తి అంటే వాలంటీర్ అంటే ఎవరు? అంటే ఒక అభిమాని అట్లానా, ఒక సేవకుడు అన్నట్ట? అంటే వీళ్ళు సేవకుడుగా తీసుకున్నారు ఎవరు? వైసీపీ వాళ్ళు. ఓకే. వాళ్ళు మా కార్యకర్తను చెప్పుకున్నారు కదా, వీళ్ళే చెప్పారు కదా, ఇదే సజ్జల ఇదే వీళ్ళే చెప్పారు కదా, మా కార్యకర్త అని. అందుకనే కదా ఇప్పుడు అందరూ భయపడే. జగన్ మీద ఉన్న అభిమానంతో వాళ్ళు వాలంటీర్స్ గా వచ్చారు. వాళ్ళు వచ్చారో వీళ్ళు తెచ్చారో వాళ్ళు ఏం చూపించారో మనకు తెలియదండి. వాళ్ళైతే ఉన్నారు, వాళ్ళు రిజైన్ చేయలేదు. ఇప్పుడు అందుకని నేనేమంటున్నానండి, ఇప్పుడు వాలంటీర్స్ రిజైన్ చేయరు. వాళ్ళు నెక్స్ట్ తెలుగుదేశం వాళ్ళు 10,000 ఇస్తా ఉన్నారు కాబట్టి. ఇంకొకటి కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటారు, డిఎస్సీ రాసిన వాళ్ళు ఉంటారు, మెగా డిఎస్సీ మీద మొదటి సంతకం అన్నారు, మెగా డిఎస్సీ ఫైల్ మీద మొదటి సంతకం చేస్తారని తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో ప్రజలు అది ఎదురు చూస్తారు. ప్లస్ వాళ్ళల్లో ఎవరికైతే స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఈ సంవత్సరం వాళ్ళకి అంటే నెలకి ఒక 40-50 వేలు సంపాదించుకునేలాగా చేస్తారని ఆయన హామీ ఇచ్చారు. సో ఏ రకంగా చూసుకున్నా సూపర్ 6 కావచ్చు, లేకపోతే వీళ్ళ మేనిఫెస్టో కావచ్చు, ఈ భూ యాజమాన్య హక్కు చట్టం కావచ్చు, ఇవన్నీ వైసీపీకి డెఫినెట్గా ఓట్లు పడనివ్వవండి. టీడీపీ ఒకవేళ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తాను అని చెప్పేసి అన్నారు. అంటే ఇప్పుడున్న వాలంటీర్స్ అందరూ వాలంటీర్స్గా మళ్ళీ వర్క్ చేస్తారా, లేదంటే కొత్త వాలంటీర్స్ని తీసుకొస్తారా? అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలామంది అభిమానులు ఉంటారు కదా. నాడు రానివ్వండి, ఇంకా పెంచుతారు, సంఖ్య పెంచచ్చు. ఇప్పుడు ఉన్న వాళ్ళని తీసేయరు కదా, ఉద్యోగాలు అయితే తీస్తానని హామీ తీయనని చెప్పారు, ఆయన హామీ ఇచ్చారు. కొత్త వాళ్ళు కూడా రానివ్వండి, ఇంకొంచెం సంఖ్య పెరుగుతుంది అంతే కదా.